హలో ట్రేడర్స్ హలో ఇన్వెస్టర్స్ ఈ వీడియోలో హైచర్ మోటార్కి సంబంధించినటువంటి పూర్తిగా ప్రైజాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఫండమెంటల్ కావచ్చు ఈ స్టాక్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో మీరు హైచర్ మోటార్ మోటార్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ఏ లెవెల్లో ఎగ్జిట్ అవడం బెటర్ ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ లెవెల్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి లాంగ్ టర్మ్ వ్యూ కావచ్చు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక్కడ తెలుసుకోండి సో ఐజర్ మోటార్ విషయానికి వస్తే కనుక వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్తే కనుక ఇది మేజర్ లెవెల్స్ని అయితే రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేయడం అయితే జరిగిందన్నమాట బ్రేక్ చేయడంతోనే బ్రేక్ అయితే చేసింది వీక్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్ చేసిన తర్వాత ఇది స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే వన్ ఇస్ట్ వన్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయింది అది ఇప్పుడు కిందకి వస్తుంది ప్రస్తుతం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ప్రైజాక్షన్ ప్రకారం చూస్తే కనుక ఫస్ట్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసుకుంటే కనుక ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి ఈ స్టాక్ రావడం అయితే జరుగుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక స్టాక్ ఎప్పుడూ కూడా ఇలా 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 ఎలా ఇలా ఇలా ఎలా ఇలా వెళ్ళిపోదు కేవలం అది లోవర్ హై లోవర్లో లోవర్ హై లోవర్లో లోవర్ హై లోవర్లోనే చేసుకుంటూ వెళ్తుంది సో ఈ స్టాక్ మదర్ ట్రెండ్ విషయానికి వస్తే కనుక ఇది లోవర్ హై లోవర్లో లోవర్ హై లోవర్లో చేసుకుంటూనే వెళ్తుంది సో ఇప్పుడు చూస్తే కనుక ఈ స్టాక్ వచ్చేసి ప్రస్తుతం షార్ట్ కవరింగ్ అయితే తీసుకుంటుంది ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ అనొచ్చు ఛానల్ ప్యాటర్న్ అనొచ్చు సో ఆ ప్యాటర్న్ ఈ ఛానల్ ప్యాటర్న్ అయితే బ్రేక్అవుట్ తీసుకున్న తర్వాత మంచిగా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అయితే ఇది ఇప్పుడు కొంచెం రిట్రెస్ అవుతుంది సో ఈ లెవెల్ దాకా రావడానికి అవకాశం అయితే ఉంది ఒకవేళ ట్రేడ్ ప్లాన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఈ ఈ కింద క్లోజ్ అవుతుందో వెంటనే తీసేయడం బెటర్ ఎందుకంటే మేజర్ సపోర్ట్స్ ఎక్కడా లేవు ఈ లెవెల్ దాకా రావడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇది వీక్లీ టైం ఫ్రేమ్ విషయానికి వస్తే కనుక ఇక డే టైం ఫ్రేమ్ విషయానికి వస్తే కనుక ఈ స్టాక్కి సంబంధించి సో ఇంతకు ముందు చెప్పినట్లే ఇక్కడ గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైము ఎర్నింగ్స్ ఏ అయితే ఉన్నాయో అది నెగిటివ్గా పోస్ట్ చేసినట్టు ఉన్నారు సో దాని ఆ విధంగానే అప్పటి నుంచిది కరెక్షన్ అవుతూ వస్తుంది నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ త్రీకుని సో దాన్ని బట్టి కూడా ఈ స్టాక్ అప్ సైడ్ అయితే అవకాశాలు ఉన్నాయి అప్పటి వరకు ఇది సైడ్ వేస్ట్ చేయడం అయినా జరిగిద్ది లేకపోతే ఈ లెవెల్స్ రా వరకు రావడం అయితే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చింది కదా థర్డ్ టైం ఈ లెవెల్ దాకా అయితే అవకాశం అవకాశం ఉందన్నమాట సో కాబట్టి ఈ స్టాక్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది అవుట్ ఇచ్చిన తర్వాత కొంచెం కిందకైతే దిగుతుంది అయితే ఈ లెవెల్ దాకా రావడానికి అవకాశం ఉంది ఈ రెసిస్టెన్స్ లైన్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు బ్రేక్ చేసింది కిందకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక చిన్న ఫ్లాగ్ ప్యాటర్న్ ఏదైనా చేసి మళ్ళీ కిందకి కనుక అవుట్ ఇస్తే కనుక తప్పనిసరిగా ఇది ఈ లెవెల్ దాకా వచ్చేస్తుంది కాబట్టి హెచ్ఆర్ మోటర్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న ట్రేడ్ చేయాలనుకున్నా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇంతకుముందు చెప్పిన వీక్లీ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే కింద క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఈ ట్రెండ్ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అవుతుందో వెంటనే ఎగ్జిట్ పో అయిపోవడం బెటర్ ఎందుకంటే మేజర్ సపోర్ట్స్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఈ ఈ లెవెల్ అయితే ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం ఏ లెవెల్ అయితే ఏదైతే ఉందో ఈ లెవెల్ దాకా రావడానికి మళ్ళీ ఉన్నాయి ఈ లెవెల్ దాకా వచ్చేసి మళ్ళీ ఎక్కడి నుంచి రికవరీ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి ఈ స్టాక్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే జస్ట్ ఒక స్వింగ్ ట్రేడింగ్ వరకు చేయాలనుకుంటే మాత్రం ఈ లెవెల్లో మంచిగా వాల్యూమ్ జనరేట్ అయ్యి ఉంటే కనుక వాల్యూమ్ ఈ లెవెల్లో జనరేట్ అయితే కనుక తీసుకోవచ్చు అలా కాకుండా కింద వైపు క్లోజ్ అయితే మాత్రం వెంటనే ఎగ్జిట్ అయిపోవడం మంచిది అనమాట సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూస్తే కనుక డబల్ టాప్ లాంటిది ఫామ్ చేసి కిందకు వస్తుంది ఇది సో ఈ విషయాన్ని మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి డే టైం ఫ్రేమ్లో కూడా ఇది లోవర్ లోస్ చేస్తూనే ఉంది లో హై లో లోవర్ హై లోవర్ లో లోవర్ హై లోవర్ లో ఇక్కడ ఏదైనా ఫ్లాగ్ ప్యాటర్న్ చేసిందంటే వెళ్ళిపోద్ది ఇక్కడ మీరు చూడండి ఈ లెవెల్లో బయర్స్ అయితే వచ్చారు కానీ సెల్లర్స్ ఈ విక్ని ఎంతలా ఫామ్ చేశారు అంటే ఇక్కడ ఏం చేశారంటే బయర్స్ వచ్చేసి ఈ స్టాక్ని బాగా పైకి తీసుకెళ్లారు ఎక్కడ ఓపెన్ అయింది స్టాకు ఇక్కడ ఓపెన్ అయింది ఆ రోజు సో ఆ రోజు ఈ లెవెల్లో ఓపెన్ అయింది ఇక్కడ ఓపెన్ అయింది ఇక్కడ ఓపెన్ అయితే బయర్స్ ఏం చేశారు ఇక్కడ నుంచి ఈ ఎడకు తీసుకెళ్లారు మళ్ళీ కిందకి సెల్లర్స్ ఆ లెవెల్లో పుష్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ బాడీ ఎంత ఉంది ఈ వెక్ ఉంది ఈ బాడీ వచ్చేసి ఈ విక్ వచ్చేసి ఈ బాడీకి డబల్ సైజ్ ఉంది అంటే అర్థం చేసుకోండి సెల్లర్స్ ఏ స్థాయిలో ఇక్కడ ప్రాఫిట్ అయినా బుక్ చేసి ఉండాలి లేదంటే ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక ఒక ఇంకా లోవర్ టైం ఫ్రేమ్లో అవర్లీ టైం ఫ్రేమ్కి వెళ్తే కనుక ఇక్కడ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసి ఉంటుంది సో ఇదన్నమాట ఈ లెవెల్లో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఫ్లాగ్ బ్యాటర్ అని చేసిందో సో వాళ్ళు ఎగ్జిట్ తీసేసుకోవడం అయితే జరిగిందనమాట సో ఎప్పుడైతే ఇలా క్లోజ్ అయ్యి ఇక్కడ వాల్యూమ్ జనరేట్ అయ్యిందో వాళ్ళు ఈ లెవెల్లో మొత్తం తీసేయడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ స్టాక్లు ఇప్పుడు ఎంట్రీ ఇవ్వాలంటే తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లెవెల్స్ వచ్చేసి సో ఈ లెవెల్స్ అనమాట ఈ లెవెల్ దాకా రావాలన్నమాట ఈ సపోర్ట్ లెవెల్ ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దగ్గర రావాలన్నమాట ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రైజాక్షన్ చేయాలి ట్రయాంగిల్ ప్యాటర్న్ అన్న లేకపోతే రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ అని ప్యాటర్న్ అన్న డబుల్ బాటమ్ కానీ రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కానీ లేదంటే వెడ్జ్ ప్యాటర్న్ కానీ వీటి లేదో ఒకటి ఫామ్ అయ్యి వాల్యూమ్ కనుక రైజ్ అవుతూ ఉంటే ఇలా వాల్యూమ్ కనుక రైజ్ అవుతూ ఉంటే కనుక మాత్రమే తీసుకోండి చూడండి ఎప్పుడైతే సెల్లింగ్ స్టార్ట్ అయిందో ఏ లెవెల్లో ఇక్కడ మిలియన్స్ కొద్దీ ఆ స్టాక్స్ని బుక్ చేస్తారో మీరు చూడొచ్చు సో అదేవిధంగా దీంట్లో స్వింగ్ ట్రేడింగ్ అవర్లీ టైం ఫ్రేమ్కి వెళ్తే కనుక మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఈ స్టాక్ ప్రస్తుత పరిస్థితి ఏంటనేది సో అవర్లీ టైం ఫ్రేమ్కి వెళ్తే కనుక చూడండి ఇంతకు ముందే చెప్పాను నేను ఆల్రెడీ ఫ్లాగ్ ప్యాటర్న్ లోవర్ టైం ఫ్రేమ్లో ఫా ఫామ్ చేసేసింది ఇంతకుముందు చెప్పాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ ఈ ఈ ప్యాటర్న్ ఫామ్ చేసిందో వెంటనే ఎగ్జిట్ అయిపోయారు మళ్ళీ ఈ స్టాక్ వచ్చేసి మళ్ళీ ప్యాటర్న్ ఫామ్ చేసింది సో ఈరోజు దీని పర్యవసానంగానే ఇంత పెద్ద మొత్తంలో స్టాక్ కరెక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట సో ఓపెనింగ్ ఓపెనింగ్ నుంచే పడిపోతుంది సో సపోర్ట్స్ ఎక్కడ కూడా కన్సిడర్ చేయట్లేదు రేపొద్దున ఈ మేజర్ సపోర్ట్కి ఇక్కడ తీసుకున్నప్పటికీ అది కరెక్ట్ అయ్యి ఇంతకుముందు చెప్పినట్లు డైలీ టైం డే టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దాకా రావడానికి అవకాశం అయితే ఉంది సో ఇదనమాట దీనికి సంబంధించి టెక్నికల్ అనాలిసిస్ అయితే మీకు ఇక్కడ ఫిబ్రో చేసి చూస్తే కనుక దీని మేజర్ లెవెల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ జోన్ వచ్చేసి మనకి ఇది అవుతుంది అంటే మనకి ఇండికేటర్ అదే చెప్తుంది వాల్యూమ్ అదే చెప్తుంది ప్రైజాక్షన్ కూడా అదే చెప్తుంది అనమాట అంటే ఆ లెవెల్ దాకా రావడానికి అవకాశం ఉందని చెప్పేసి దానికి అనుగుణంగానే స్టాక్ అనేది మూవ్ అవడం అయితే జరుగుతుంది సో ఇదనమాట ఐచర్ మోటార్కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ వ్యూ కావచ్చు లేకపోతే షార్ట్ టర్మ్ వ్యూ కావచ్చు ఇక దీనికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ చూసుకుంటే కనుక ఈ స్టాక్ వచ్చేసి లార్జ్ క్యాప్ దాదాపు ఎయిటీ సిక్స్ థౌజండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ క్రోర్స్ అనమాట దీని కరెంట్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ దీని ఇయర్ హై వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ లో వచ్చేసి టూ థౌజండ్ వన్ టెన్ అయితే దీని డెప్ దీనికి డెప్ట్ ఉంది దీని డెప్ట్ ఈక్విటీ రేషి వచ్చేసి కేవలం నెగ్లిజిబుల్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అంటే వన్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ అనమాట దీన్ని ఎక్కడ కూడా ప్లెజ్ చేయలేదు దీన్ని ఆర్ఓఈ వచ్చేసి ఫోర్టీన్ పర్సెంట్ వరకు ఉంది అదేవిధంగా వీళ్ళు డివిడెండ్ కూడా ఇస్తున్నారు జీరో పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ వరకు అదేవిధంగా ప్రమోటర్ హోల్డింగ్ ఏదైతే ఉందో అది కూడా దాదాపు ఫార్టీ నైన్ పాయింట్ టూ జీరో పర్సెంటేజ్ వరకు ఉంది ఇంకా ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే కనుక వీళ్ళు కానిస్టెంట్గా మెయిన్ మెయింటైన్ చేస్తున్నారు సో ప్రమోటర్స్ అనేవాళ్ళు ఈ స్టాక్లో అదేవిధంగా ఎఫ్ఐఎస్ వచ్చేసి ఈ స్టాక్లో వాళ్ళ స్టేక్ని పెంచుకోవడం జరిగింది లాస్ట్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్కి లాస్ట్ క్వార్టర్ జూన్ క్వార్టర్ చూసుకుంటే కనుక ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో దగ్గర ఉంటే సెప్టెంబర్ క్వార్టర్కి వచ్చేసి దాదాపు త్రీ జీరో పాయింట్ థర్టీ పాయింట్ టూ ఫైవ్ వరకు పెంచుకోవడం అయితే జరిగింది డిఏఎఎస్ వచ్చేసి నైన్ పాయింట్ నైన్ ఫైవ్ వరకు స్టేక్ హోల్డ్ చేస్తున్నారు ఈ స్టాక్లో గవర్నమెంట్ కూడా స్టేక్ హోల్డ్ చేస్తుంది అదేవిధంగా పబ్లిక్ కూడా ఈ దీంట్లో టెన్ పాయింట్ టెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంటేజ్ వరకు వాళ్ళు కూడా హోల్డ్ చేయడం అయితే జరుగుతుంది సో ఓవరాల్గా అయితే లార్జ్ క్యాప్ కంపెనీ మంచి కంపెనీ మీరు చూస్తూ ఉంటారు ఐచర్ మోటార్ కంపెనీకి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి మెజారిటీ వచ్చేసి లారీస్ ఉంటాయి సో దీనికి అప్పేం లేదు అదేవిధంగా ఈపీఎస్ వచ్చేసి ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ దాకా ఉంది ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫోర్ రూపీస్ దాకా ఉంది అదేవిధంగా ఈ స్టాక్ అయితే అప్పు లేదు ప్లెజ్ చేయలేదు ప్రమోటర్ హోల్డింగ్ బాగుంది ఇన్వెస్టర్స్ కూడా బాగున్నారు సో కంపెనీకి సంబంధించి ప్రతి ఒక్క విషయం మనకు తెలుసు లాజికల్ కంపెనీ కాబట్టి ఇది అంత డ్రాస్టిక్గా అయితే మూవ్ అవ్వదు అంటే డౌన్ సైడు అంటే ఫండమెంటల్గా గుడ్గా ఉంది కాబట్టి అదేవిధంగా వీళ్ళ వెహికల్స్ కూడా మనందరికీ తెలుసు కాబట్టి సో కానీ ఏంటంటే ఈ పాండమిక్స్ లాంటివి వచ్చినప్పుడు ఈ వెహికల్స్కి అంత గిరాకీ అయితే ఉండదు అలాంటి టైంలో మాత్రమే ఈ స్టాక్స్ అనేవి బాగా ఫాలో అవుతూ ఉంటాయి మీరు చూసుకున్నట్లయితే కనుక కరోనా కరోనా పాండమిక్స్ టైంలో అయితే కనుక చాలా దారుణంగా పడిపోయింది కానీ వెంటనే రికవరీ చేసేసుకుంది కొంచెం రికవరీ వచ్చేసిన తర్వాత మళ్ళీ మూవ్ అయిపోయింది స్టాకు సో అది ఇబ్బంది ఏం లేదు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సిప్ మోడ్లు అయితే తక్కువ తక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటే పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్కి అలా కాదు స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మేజర్ లెవెల్స్ వరకు రానియండి ఇక్కడ ఫిబ్రో కూడా చెప్తుంది అదేవిధంగా ప్రైజాక్షన్ చెప్తుంది వాల్యూమ్ చెప్తున్నాయి అదేవిధంగా లాస్ట్ క్వార్టర్ అనుకున్నంత వరకు రిటర్న్స్ రాలేదు కాబట్టి ఈ స్టాక్ డబల్ టాప్ చేసి ఇక్కడ నుంచి కిందకు రావడం అయితే జరుగుతుంది సో ఇదనమాట ఐచర్ మోటార్స్ సంబంధించినటువంటి స్టాక్ అనాలిసిస్ ఫండమెంటల్ మరియు టెక్నికల్ ప్రైజాక్షన్ అనాలిసిస్ సో అదేవిధంగా స్టాక్ స్టాక్కి సంబంధించినటువంటి ఏదైనా ఎనాలిసిస్ కావాలనుకుంటే తప్పనిసరిగా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పనిసరిగా వీలైనంత వరకు ఆ స్టాక్ను కూడా ఎనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్